પ્રભુ મિતો ઉંડનો ગાકા મી આપત ઉંડનો ગાકા પુનીતલુ કા ગારુ રાસીના શુભ વાર્તલુ ની બાગમો પ્રભુવા મીકુ મહિમા કલગુનો ગાકા લુકા શુભ વાર્તા ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు అవి చిగురు తొడుగుట చూసినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకుందురు అట్లే ఇవి అన్నీ సంభవించుట మీరు చూసినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకునుడు ఇవి అన్నీయు జరిగినంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను భూమి ఆకాశములు గతించి పోవును కానీ నా మాటలు ఎన్నిటికీని గతించిపోవు ఇది క్రీస్తుని శుభవార్త క్రీస్తు కనువనగా ఈ రోజు ఆ గొప్ప దేవుడు మన ఒక అభయం ఇస్తూ ఉన్నాడు లూకాశుభ వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనము ద్వారా దేవుడు మన గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు గతించిపోవును భూమి ఆకాశములు గతించిపోవును కానీ కాని నా మాటలు నా మాటలు ఎన్నటికి గతించిపోవు ఎన్నటికి గతించిపోవు గట్టిగా చెప్పండి కూడదామా రైసులో రైతులో హాలేలు భూమి ఆకాశములు గతించిపోవును ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు ఏదో ఒక రోజు గతించిపోవును మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఏదో ఒక రోజు గతించిపోవును కానీ నేను పలికి ఈ జీవము కలిగినటువంటి మాటలు మాత్రం ఎన్నటికీ గతించి గారు అంటున్నాడు యోహాను శుభవార్త ఆరు అధ్యాయం అరవై ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నా యోహాను శుభవార్త ఆరువ అధ్యాయము అరవై ఎనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం ప్రభు ప్రభు మేము ఎవరి ఎద్దకు పోయేదము మేము ఎవరి ఎద్దకు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు కలవాడు నీవు నిత్య జీవపు మాటలు కలవాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా పేతృ గారు అంటున్నాడు అయ్యా కొంతమంది శిష్యులేమో ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి ఎవరు ఈయనతో ఉంటారు అని కొంతమంది బాధపడుతూ ఉంటే దేవునిలో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తిని గమనించి అంటున్నాడు అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం నిత్య జీవ మాటలు గలవాడవు నిత్య జీవ మాటలు గలవాడవు పోగలం ఏ చోటకు పోగలం నిత్య జీవ మాటలు నీలోనే కలవ గమనించండి ప్రి సహోదరారా గారు ఎందుకు ఈ మాటను అంత ధైర్యంగా చెప్పగలిగాడంటే నడిచి వెళుతూ ఉంటే ఆ గాలి తగిన వారికి స్వస్థత జరుగుతుంది యేసు ఎన్నో వేల మందికి బోధిస్తూ ఉంటే ఆయన చూపు ఎంత మందికి అయితే చేరిందో ఎంత మంది అయితే ఆయనను చూశారో వాళ్ళందరికీ స్వస్థత జరుగుతుంది ఉంటే ఎంత మంది అయితే ఆయన యొక్క వాక్యాన్ని విన్నారో విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత జరిగింది ఆయన ఎవరిని తాకినా స్వస్థత ఆయన వస్త్రాలు ఎవరు తాకినా కూడా స్వస్థత ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుని వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా అని పేతురు గారు చెప్తున్నాడు గమనించండి ప్రియ సహోదరారా రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన పలికినటువంటి మాట ఈ రోజు వరకు సజీవంగా ఉంది ఈ రోజు వరకు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంది ఈ రోజు వరకు ప్రపంచాన్ని పోషిస్తూ ఉంది ఈ రోజు వరకు బాధల్లో సమస్యల్లో ఆటంకాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఓదారుస్తూ ఉంది నడిపిస్తూ ఉంది పోషిస్తూ ఉంది బలపరుస్తూ ఉంది ధైర్యపరుస్తూ ఉంది ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు ఆ గొప్ప దీవుల్లో ఉన్నాయి అందుకనే ప్రభు అంటున్నాడు భూమి ఆకాశములు ఏదో ఒక రోజు గతించిపోవునేమో కానీ నేను మాట్లాడినటువంటి ఏ ఒక్క మాట కూడా గతించిపోదు అది నిరుపయోగంగా మారదు అంటున్నాడు గమనించండి ఒక రెండు మూడు వారాల క్రితం నేను సిటీకి వెళ్ళినప్పుడు సిటీ మొత్తం కూడా పోలీసులతో అటువైపు ఇటువైపు నిండిపోయింది ఏంటి అని అడిగినప్పుడు మినిస్టర్ వస్తున్నాడండి అండి కాబట్టి రోడ్డు ఖాళీగా ఉంచాలని చెప్పి ఎవరిని కూడా వెళ్ళినట్లు ఎక్కడికి అక్కడికి ట్రాఫిక్ ఫుల్గా జామ్ అయిపోయింది కానీ ఓట్లు పొందుకోవడానికి ముందు ఏం చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ ఉండదు ఈ సందని ఆ సందని ఉండదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత మీరు అక్కడే ఉండండి మీరు వేరు మేము వేరు ఒక్క మనిషి కోసం రోడ్ అంతా కూడా ఖాళీగా ఉండాలా ఒక మనిషి కోసం ముందు ఇరవై వెహికల్ వెనకాల ఇరవై వెహికల్ ఉండాలా ఒక మనిషి కోసం ఒకే నెంబర్తో ఇరవై ముప్పై కార్లు ఉండాలా ఇది మనుషులు ఇచ్చే మాటలు ఇది మనుషుల యొక్క మనస్తత్వం గెలవక ముందు ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట త్రిసహోదరులరా నేను ఏ రాజకీయ నాయకుడి గురించి నేను మాట్లాడటం లేదు ప్రపంచంలో జరిగే సంఘటనే ఇది ప్రపంచంలో జరిగే యథార్థం ఇది కానీ ప్రభు అంటున్నాడు భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలో ఒక్కటి మాత్రం అది పొల్లుపోకుండా ఉంటుంది అని సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనం చూస్తూ ఉన్నాం సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూస్తూ ఉన్నాం దేవుడు నరుల వలె అసత్యం ఆడడు మనుషుల వలె ఆడి తప్పడు అతడు మాట ఇచ్చి పని చేయకుండా దేవుడు నరుల వలె మాట తప్పడు ఇచ్చిన ప్రమాణమును నెరవేర్చకుండా ఉండడు అబద్ధ ప్రమాణములు చేయడు ఒక్కసారి ఆయన మాట చెప్పాడు అంటే తప్పకుండా ఇది మన జీవితంలో నెరవేర్చి చూపిస్తాను అందుకని దేవుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాడు నేను నరుల వలె ఏమంటున్నాడు నేను నరులవలేడను అసత్యమాడను అసత్యమాడే ఆడే వాళ్ళంతా ఎవరండి అబద్ధాలు చెప్పేది ఎవరు మోసం చేసేది ఎవరు మాయ చేసేది ఎవరు మనుషులు చంపేది ఎవరు గమనించండి నేను మీ వలే నేను ప్రవర్తించను ఒక్కసారి నేను మాట ఇచ్చాను అంటే ఒక్కసారి నేను ఒక వాగ్దానం మీకు ఇచ్చాను అంటే నేను ఒక్కసారి ఒక ప్రణాళిక మీకోసం రాసి ఉంచాను అంటే అది తప్పకుండా నెరవేర్చేంత వరకు నేను నిద్రపోను అంటున్నాడు అందుకని మనం చూస్తున్నాం రెండవ పేతురు మూడవ ధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ పేతురు మూడవ ధ్యాయము తొమ్మిదవ వచనం కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానం నెరవేర్చందు ఆలస్యం చెయ్యడు అంతేకాక మీతో ఎంతను ఒకసారి దేవుడు మాట ఇచ్చాడంటే ఒక్కసారి నీ కోసం ఒక వాక్యాన్ని పలికాడు అంటే తప్పకుండా ఆ మాటను నీకు ఆ మాటను ఆ వాక్యాన్ని నీలో నిర్వర్తించడానికి ఆలస్యము చేయడంట ఒకవేళ ఆ యొక్క నీవు పొందుకోకపోతే ఇంకా చెడు మార్గంలోనే జీవించినట్లయితే చీకటి మార్గములోనే నీవు జీవించినట్లయితే ఓపిక కలిగి సహనము కలిగి నీవు మారేంత వరకు తన దగ్గరకు వచ్చేంత వరకు ఓపికగా ఎదురు చూస్తాడంట ఆయన మనల్ని జీవించడానికే కానీ చేయడానికి రాలేదు అని చెప్తూ ఉన్నాడు వ్యూహానుషవార్త పదవ్యాయం పదవు వచ్చిన చూస్తూ ఉన్నాం దొంగవాడు దొంగవాడు దొంగలిచ్చుటకు చేయుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను రైతులో ఆలు గమనించండి దొంగవాడు ఈ లోక నరుడు దొంగలించడానికి నాశనం చేయడానికి హత్య చేయడానికి అనేక ఇబ్బందులు పాలు చేయడానికి వస్తూ ఉంటే నేను జీవాన్ని ఇవ్వటానికి దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి సమృద్ధిగా నిన్ను ఫలింప చేయడానికి మాత్రమే వచ్చానని చెప్తూ ఉన్నాడు వేల ఇరవై సంవత్సరాల క్రితం పలికినటువంటి ఈ మాట ఈ రోజు వరకు సజీవంగా మారి ఉంది పదవ అధ్యాయం పదవధ్యాయం వచనంలో మనం చూస్తూ ఉన్నాం కాపరి నేను కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారోను నేను మంచి కాపరిగా మిమ్మల్ని మీ బిడ్డలను కాపాడడానికి తప్పిపోయినప్పుడు వెదికి రక్షించడానికి గాయాలతో ఉన్నప్పుడు కట్లు కట్టడానికి బాధల్లో సమస్యల్లో ఉన్నప్పుడు ఓదార్చడానికి నేను వచ్చాను అనారోగ్యంగా ఉన్నావని నేను వదిలిపెట్టి మిగతా గొర్రెలతో నేను వెళ్ళిపోను నా మాట వినటం లేదని చీదరించుకుని కోపపడి శపించి నేను వెళ్ళిపోను అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను ఈ పక్కనే ఉంటాను నీవు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నా భుజాల మీద మోసుకుని నిన్ను వెళతా యునుషు వార్త మూడవ అధ్యాయము పదహారు వచనములో మనం చూస్తూ ఉన్నాం గమనించండి ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమకు ప్రేమకు ఈ లోకపు గల వ్యత్యాసం ఒకసారి మనం గమనిద్దాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక ప్రసాదించను దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు ఒక జాతినో ఒక కులాన్నో ఒక మతాన్నో కాదు ప్రియ సహోదరులారా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆయన ఎంతగానో ప్రేమించాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా నాశనము కాకూడదని బంధకాలలో చిక్కుకుని ఉండకూడదని పాపబు శాపబు ఊబిలో కొట్టుకుని పోకూడదని ఆయనే స్వయాన ఈ లోకానికి వచ్చాడు ఎందుకంటే ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు మన అభివృద్ధిని కోరే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు గమనించిన గొప్ప దేవునికి ఉన్నటువంటి ప్రేమ ఆయన చెప్తూ ఉన్నాడు మతేష్ వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నాడు భారముచే అలసి సొలసియులసిను అని చెప్తున్నాడు చాలా మంది అంటూ ఉన్నారు ఏ ఆ కులానికి ఈ కులానికి ఈ మతానికి ఆ మతానికి మాత్రమే దేవుడు మనకు దేవుడు కాదు అని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఈ రోజు ఆయన అంటున్నాడు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు లోకమంటే ఒక మతము ఒక కులము కాదండి అనేక మతాలు అనేక కులాలు అనేక రకాల ప్రజలు ఈ లోకంలో ఉన్నారు దేవునికి అందరూ ఒకటే ఈ కులము ఆ కులము ఆ మతము ఈ మతము అని మనము ఈ గోడలు నిర్మించుకున్నాం మనము బోర్డర్లు నిర్మించుకున్నాం కానీ దేవునికి అందరూ సమానులే దేవుని యొక్క దీవెన పొందడానికి ఆ మతము ఈ మతము అని కాదు ఆయన ఎందు విశ్వాసముంచిన ఆయనను నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆయన రక్షణ ప్రణాళిక ప్రణాళికలో బాగస్థులే అందుకనే అదే గొప్ప వ్యక్తి చెప్తూ ఉన్నాడు భారము చే నా ఎత్తుకు అంటున్నాడు బాధల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా రోగాల్లో ఉన్నావా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావటం లేదా సైక్లోన్ వస్తుంది పంటలన్నీ కూడా నాశనం అయిపోయాయి అప్పులు చేసి పంటలు పండించావు ఏం చేయాలో తెలియటం లేదా ప్రభు అంటున్నాడు ఈ లోక మనుషుల దగ్గరికి వెళితే నీకు వచ్చేది ఏమీ లేదు నారు పోసింది నేనే నీరు పోసేది కూడా నేనే నా ఎద్దుకురా అని అంటున్నాడు సహోదరు మనం కొంతమందిని ఇంటికి పిలుస్తూ ఉంటాం కొంతమంది ఇంటికి మనం వెళుతూ ఉంటాం దేవుల్లో ఉన్నటువంటి బిడ్డలైతే బాధల్లో ఉన్నవారి ఇంటికి వెళ్తారు సంతోషంగా ఉన్న వారి ఇంటిలోనికి కూడా వెళతారు ఈ లోకంలో నాటుకుని పోయి ఈ లోక వ్యవహారాల్లో స్వార్థంలో నాటుకుపోయినటువంటి మనుషులైతే మాత్రం సంతోషంగా ఉన్న వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తారు డబ్బులు ఉన్న వాళ్ళ ఇంటికి మాత్రమే ఉన్నారు వెళుతూ ఉంటారు పేరు ప్రతిష్టలు ఉన్న వారి ఇంటికి మాత్రమే వెళుతూ ఉంటారు కానీ బాధల్లో ఉన్నవారి ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేయరు వాళ్ళు బాధ బాధల్లో కొట్టి మిట్టాడుతూ ఉంటే వాళ్ళతో కొంత సమయాన్ని గడపడానికి ఎవరు కూడా ఇష్టపడరు కానీ ప్రభు ఏమంటున్నాడు భారముతో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా అవమానాల్లో ఉన్నావా ఆటంకాల్లో ఉన్నావా నా ఎద్దుకు రా అని పిలుస్తున్నాడు నువ్వు ఏ జాతి వాడువైనా ఏ మతం వాడువైనా కూడా నేను తప్పక నిన్ను దీవిస్తాను నా దగ్గరకు వస్తే తప్పకుండా నీకు రక్షణ నా దగ్గరకు వస్తే తప్పకుండా నీకు దీవెన నా దగ్గరకు వస్తే తప్పకుండా నీకు ఓదార్పు లభిస్తుంది అనే ఒక విశ్వాసం అనే ఒక క్వాలిఫికేషన్ నీకుంటే చాలు నీవి నేను తప్పకుండా దీవిస్తాను అని ప్రభు గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవచనంలో ప్రభు పలుకుతున్నాడు భయపడకుము నేను నీకు తోడయ్యందును నీవు వెరవకుము నిన్ను నీకు దేవుడును నేను నీకు అభయమునొసగి నిన్ను ఆదుకొందును నా శక్తితో నిన్ను కాపాడును రైతులో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి ఒకవైపు కరోనా ఒకవైపు సునామీ ఒకవైపు వరదలు ఒకవైపు వాతావరణంలో మార్పులు ప్రతిరోజు ఏదో ఒక సంఘటన ప్రతిరోజు ఏదో ఒక ఒక వ్యాధి బయటికి వెళ్లాలంటే భయం ఇంటిలో ఉండాలంటే పరిస్థితులు గడవటం లేదు ఉద్యోగాలు కోల్పోయి అన్ని వీసాలు కోల్పోయి అన్ని అవకాశాలన్నీ కూడా మూయబడి ఉన్నాయి ఏం చేయాలో తెలియటం లేదు ఆర్థిక సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి ఏ బిజినెస్ కూడా ముందుకు వెళ్ళటం లేదు ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉన్నావా ఈరోజు ప్రభు తన జీవము కలిగినటువంటి మాటలతో శక్తి కలిగినటువంటి మాటలతో తన నిత్య జీవపు మాటలతో మనందరినీ ఓదారుస్తున్నాడు భయపడవద్దు నేను నీకు సదా తోడుగా ఉన్నాను ఇవి ఏ సందర్భంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకసారి నా దగ్గరికి వస్తే చాలు నీ జీవితాన్ని మార్చేస్తా రైతులో అందుకని మనం మొదటి పట్నంలో చూస్తున్నాం వెయ్యి సంవత్సరాల దేవునికి ఒక రోజుతో సమానమంట మనలో ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు ఉన్నా ఆయన మీద పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ప్రభా నీవు ఏం చేస్తావో నాకు తెలియదు నా కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది నా బిడ్డలు దోవ తప్పుతూ ఉన్నారు అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నాం అయ్యా నీవే నాకు దిక్కు అని చెప్పి ఆయన మీద పూర్తిగా ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాన్ని మార్చేస్తాడంట క్షణములోనే మన భవిష్యత్తును మార్చేస్తాడంట కానీ ఆ పూర్తిగా మనం ఆయనను విశ్వసిస్తూ ఉన్నామా పూర్తిగా నమ్ముతున్నామా గమనించండి దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది దేవుని యొక్క ప్రేమ శక్తి కలిగినది దేవుని యొక్క ప్రేమ ఎంతో ఉన్నతమైనది తన ఉన్నతమైనటువంటి ప్రేమతో మనల్ని పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కాపాడుకోవడానికి ఆయన వెనకించవేయలేదు కానీ ఈ లోకపు ప్రేమను చూడండి ప్రియ సహోదరారా తల్లిదండ్రులు వృద్ధాప్యాయంలో ఉన్నప్పుడు బిడ్డలు బయటకు తోలేస్తున్నారా గమనించండి ప్రియ సహోదరి సహోదరారా మీ ఇంట్లో వృద్ధాప్యాయం కలిగినటువంటి వ్యక్తులు ఉంటే వాళ్లకు గ్లాసుడు నీళ్లు ఇవ్వండి పట్టెడు అన్నం పెట్టండి ఎందుకంటే మీరు కూడా ఏదో ఒకరోజు అదే స్టేజ్కి రాబోతున్నారు మీరు గ్లాసుడు నీళ్ళు ఇస్తే మీరు నీళ్లు ఇస్తూ ఉండగా చూస్తున్నటువంటి మీ బిడ్డలు మీరు వృద్ధులైనప్పుడు మీరు ముసలివాళ్ళు మీరు లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళు మీకు గ్లాసుడు నీళ్ళు ఇస్తారు వాళ్ళు మీకు పట్టడు అన్నము పెడతారు కాబట్టి సహోదరి సహోదరులారా దేవుని ప్రేమ కలిగి జీవించండి ఎలాంటి తారతమ్యాలు వ్యత్యాసాలు లేకుండా దేవుని ప్రేమ కలిగి జీవించండి చాలా మంది కోడళ్ళు అత్తలను మామలను తూలనాడుతూ ఉంటారు గమనించండి నీవు కూడా ఏదో ఒకరోజు ఒక అత్తగా మామగా మారబోతున్నావు నీ కోడలు కూడా నీకు అదే పరిస్థితి ఇవ్వబోతున్నారు ఏమి విత్తుతావో అదే నీవు నాటుకోబోతున్నావు బిడ్డలారా యవనస్తులారా నీవు సన్మార్గంలో నడవకపోతే దీపముండగా నీ ఇంటిని నీవు చక్కబెట్టుకోకపోతే ఈ యవ్వన స్థితిలోనే నీ జీవితాన్ని నీవు కట్టుకోకపోతే నీ జీవితానికి ఒక పరమార్థాన్ని నీవు కాపా రాసుకోకపోతే రేపటి రోజున ఏడుస్తా నీ స్నేహితులందరూ ఒక అభివృద్ధిలో ఉంటే నీతోటి వారందరూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటే నీవు రోడ్డు మీద భిక్షం ఎత్తుకోవటమో లేదా చిన్న పనులు చేసుకోవటమో కూలి పనులు చేసుకోవటమో ఏ పని లేక రోడ్డు మీద ఎదురు చూడటమో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏడుస్తా యవనంగా ఉన్నప్పుడే నీ ఇంటిని చక్కబెట్టుకో నీ జీవితాన్ని చక్కబెట్టుకో తల్లిదండ్రుల మాట విను బాగుపడతా ఒక అభివృద్ధిలోనికి వెళతా కాబట్టి ప్రియ సహోదరులారా ఈ లోక ప్రేమలు మారిపోతూ ఉన్నాయి బిడ్డలు తల్లిదండ్రులను చూడటం లేదు తల్లిదండ్రులు బిడ్డల గురించి పట్టించుకోవటం లేదు స్వార్థమైన ప్రేమలు ఒక గ్లాసు మంచినీళ్ళు ఎవరికైనా ఇవ్వాలంటే వీళ్ళు వెనకాల ఏమి ఉందా అని ఆలోచిస్తున్నారు ఎవరినైనా ఇంటికి పిలవాలంటే వీరి వెనకాల ఏమి ఉందా అని ఆలోచిస్తున్నారు బంధాలు మర్చిపోతున్నారు బాంధవ్యాలు మర్చిపోతున్నారు ప్రేమ ఆప్యాయతలు మర్చిపోతున్నారు రక్త సంబంధాన్ని మర్చిపోతున్నారు బిజినెస్గా ప్రేమలను మార్చేసుకుంటున్నారు ఇలాంటి ప్రేమలు మనం జీవిస్తే దేవుని యొక్క దీవెన మనం పొందుకోలేం దేవుడు అంటున్నాడు ఏ జాతి వాడైనా ఏ కులం వాడవైనా ఎలాంటి వాడవైనా పాపములో ఉన్నా పుణ్యంలో ఉన్నా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత నీకోసమే నా ప్రాణాన్ని ధారపోసాను అని ప్రభు చెప్తున్నాడు నీకోసమే ఈ లోకానికి దిగి వచ్చానని చెప్తున్నాడు నీ కోసమే పశువుల పాకలు జంతువుల మధ్య పుట్టానని చెప్తున్నాడు నీ కోసమే అతి భారమైన సిలువను మోసాను అని చెప్తున్నాడు నీ కోసమే అనేకమైన అవమానాలు అనుభవించానని చెప్తూ ఉన్నాడు మొక్క మీద ఉమ్మి వేస్తూ ఉంటే పిడికెలతో గుద్దుతూ ఉంటే భారమైనటువంటి సిలువను మీద వేసి మరి మరి మోపిస్తూ ఉంటే అన్ని నీ కోసమే నేను మోసాను ఎందుకంటే నేను ఎంతగా నిన్ను ప్రేమించానో నిరూపించాలని నాకు ఒక ఆశ నేను ఇంతగా నీ కోసం బాధపడుతుంటే కష్టపడుతూ ఉంటే ఇది చూసినటువంటి నీలో ఏదో ఒకసారి మారు మనసు వస్తుందనే తపన కాబట్టి ప్రియ సహోదరి సహోదరారా ఈ లోకమైనటువంటి ప్రేమలో పడి ఈ లోకమైనటువంటి మాయలో పడి నీవు మోసపోక దేవుని ప్రేమను అంటు పెట్టుకుని నీవు జీవించినట్లయితే తప్పకుండా దేవునికి ప్రియమైన యోగ్యమైన బిడ్డగా నీవు మారబోతున్నా గమనించండి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే శాశ్వతమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ మాత్రమే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఎలాంటి తారతమ్యము లేకుండా ఈ కులమో ఆ కులమో అని ఎలాంటి తారతమ్యాలు చూపించకుండా నిష్పక్షపాతముగా అందరినీ ప్రేమించేవాడే ప్రభు చెలు కొట్టి దేవుని దేవునిద్దామా అలాగే ప్రియ సహోదరులారా ఈ లోకంలో క్షణికమైనటువంటి వాటి కోసం మనుషులు పరిగెత్తుతున్నారు క్షణికమైనటువంటి సంతోషం క్షణికమైనటువంటి ఆస్తులు ఐశ్వర్యాలు క్షణికమైనటువంటి పదవులు పేరు ప్రఖ్యాతులు వీటి వెనకాల పరిగెత్తి పరిగెత్తి దేవుణ్ణి మర్చిపోతున్నారు గమనించండి దేవుడు ఈ లోకంలో నీవు ఉన్నతమైన స్థాయిలో ఉంటే ఓర్వలేనటువంటి వాడు కాదు నీవు అభివృద్ధి చెందాలి అభివృద్ధి నుంచి అభివృద్ధికి వెళ్ళాలి దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటిని మల్టిప్లై చేసుకోవాలి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ లోక వ్యామోహాల్లో ఈ లోక పదవులలో లోక మరి సంపదల్లో కూరికిపోయి దేవుణ్ణి పక్కన పెడుతున్నారు నిర్ సహోదరులు ఈ లోకంలో మనిషి బ్రతకాలి అంటే మనిషి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఆస్తులు ఐశ్వర్యాలు పేరు ప్రతిష్టలు కావాలి తప్పులేదు కానీ దానికంటే ముందుగా దేవుడు అంటున్నాడు ఈ లోకమైన ఆస్తుల మీద అంత మమకారం చూపించడం కంటే పరలోకంలో ఉన్న ఆస్తుల మీద నీవు అంత ప్రేమను చూపించు అని అంటున్నాడు దేవుడి రోజు పరలోకములో ఆస్తులు నీవు కూడగట్టుకుంటే అవి పురుగులు తినివేవట లోకా శు వార్త పన్నెండవ మనం చూస్తూ ఉన్నాం పరలోకంలో ఆస్తులు కూడగట్టుకోవటం అంటే మంచి ప్రార్థన ద్వారా మంచి విశ్వాసం ద్వారా మంచి నీతి కలిగినటువంటి జీవితం ద్వారా మనం పరలోకంలో వారసత్వం మన పరలోకంలో ఆస్తులను సంపాదించుకుంటున్నాం పేదవాళ్లకు సహాయం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ద్వారా పరలోకంలో ఉన్న ఆస్తుల పరలోకంలో మనం ఆస్తులను సంపాదించుకుంటున్నాం ఈ లోక ఆస్తుల్లో పడి దేవుణ్ణి మర్చిపోయి పేద సాధన మర్చిపోయి అవసరంలో ఉన్నటువంటి వారిని ఆదుకోక ప్రేమ బాంధవ్యాల్లో మనం జీవించకుండా నేను 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 నేనే అని స్వార్థముతో మనం జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో వారసత్వాన్ని మనం పొందలేము అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ లోకములో నీవు కావలసినవన్నీ కూడా సంపాదించుకుంటూ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మతేశ్వర్త ఆరో అధ్యాయము ముప్పై మూడులో ఒక వాక్యాన్ని మనందరి కోసం పలుకుతూ ఉన్నాడు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చూస్తూ ఉన్నాం దేవుని నీతిని నీతిని మొదట దేవుని రాజ్యాన్ని అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా ఈ లోకంలో పదవి కావాలా ఆస్తి కావాలా ఐశ్వర్యం కావాలా నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలా దేవుడే లేవనెత్తుతూ ఉంటాడు కాబట్టి శాశ్వతమైనటువంటి సంపదలు పరలోకములోనే ఉంటాయి ఈ లోకంలో ఎంత సంపాదించినా అవి పురుగులు పడతాయి చిమ్మటి పురుగులు తినివేస్తాయి ఎంత కష్టపడినా నీవు దాన్ని అనుభవించకపోతే అది పురుగుల వశమే అవుతుంది అని దేవుడు మానవుని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి సంపదలు పరలోకములోనే ఉన్నాయి ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పరలోకములో ఆస్తులను మనం కూడగట్టుకోవాలి ఏ విధంగా సన్మార్గములో జీవించడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవించడం ద్వారా దాన ధర్మాలు చేయటం ద్వారా మంచి క్రియలు చేయటం ద్వారా ఇతరులకు హాని చేయకుండా ఉండటం ద్వారా చాలా చాలా మంది గమనించండి నీకు లేకపోతే ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు లేకపోతే డోంట్ వరీ సహాయం చేసే వాళ్ళే పరలోకానికి వెళతారంటే కాదు నీవు ఏ సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ హాని చేయకుండా ఉంటే చాలు పరలోకానికి వెళతా కొంతమంది ఏదో చేయాలని చెప్పి ఏదేదో చేయటంలో మునిగిపోతూ ఉంటారు కాబట్టి మంచి జీవితం సన్మార్గంలో నీవు జీవించినట్లయితే నీవు పరలోకంలో వారసత్వాన్ని పొందుకుంటా ఈ లోకంలో ఎవరికైనా ఆపదలు ఉన్న వారికి ఒక పది రూపాయలు ఇచ్చావు అనుకో దేవుడు ఆ ఆస్తిని పరలోకములు నీకోసం దాసి పెడుతున్నాడు గమనించండి దేవునికి ఇచ్చినది పేదలకు ఇచ్చినది దీనత్వంలో ఉన్న వారికి ఇచ్చినది ఏది కూడా వృధాగా అది ఎవరికి ఇచ్చినట్లు దేవునికే ఇచ్చినట్లు అందుకని మతేశ్వ వార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు నేను ఆకలిగా ఉన్నప్పుడు దాహముగా ఉన్నప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు సరసాలలో ఉన్నప్పుడు నేను ఏడుస్తూ ఉన్నప్పుడు నీ వచ్చి నన్ను ఆదుకున్నావు కాబట్టి పరలోకములో నీకు వారసత్వాన్ని పరలోకములో నీకు స్థితి సంపదలను దాశవించాను వెళ్ళు అనుభవించు అని చెప్తూ ఉన్నాడు అప్పుడు ఆ వైపు ఉన్నటువంటి వ్యక్తులు అంటూ ఉన్నారు అయ్యా నీవెప్పుడు ఆకలిగా ఉన్నావు నీవెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు నీవెప్పుడు శరసాల్లో ఉన్నావు అని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి సమాధానం చెప్తూ ఉన్నారు ఈ లోకంలో ఏ అత్యల్పులకైతే నీవు ఇది చేశావో అది నాకు చేసినట్లే ఈ లోకంలో ఏ పేదవాడి కడుపు నీవు నింపావో అది నా కడుపు నింపినట్లే ఏ పేదవాడికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చావో అది నాకు ఇచ్చినట్లే అని ప్రభు చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు ఈ లోకంలో ఉదార స్వభావంతో మంచి మనసుతో మనం ఏ మంచి పని చేసినా అది పరలోకంలో దాచబడుతుంది దేవుడు వడ్డీతో సహా మనకు తిరిగిస్తాడంటు కాబట్టి మంచి పనులు దాన ధర్మాలు దేవుని కోసం ప్రజల కోసం దైవ సేవకుల కోసం నీవు ఏది చేసినా దానిని దేవునికి చేసినట్లు దేవుడు దానిని స్వీకరించి నీకు వడ్డీతో సహా తిరిగిస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరు పరలోక సంపదలను కూడగట్టుకోవడానికి శాశ్వతమైన ఆ పరలోక రాజ్యంలో వారసత్వాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క మాటలు సత్యమైనవి నీతి కలిగినవి భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన మాటలో ఒక్క అక్షరము కూడా గతించిపోదు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఓదార్పు మాటలతో ఆయన శక్తి కలిగినటువంటి మాటలతో తన బిడ్డలను నడిపించుకుంటూ ఉన్నాడు పోషించుకుంటూ ఉన్నాడు బలపరుచుకుంటూ ఉన్నాడు సహోదరులారా ఆయన మాటలు విన్నటువంటి కోటాను కోట్ల భక్తులు ప్రజలు ప్రపంచంలో బంగారు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆయన మాటలు విని మారు మనసు పొందినటువంటి ఎన్నో కోట్ల మంది భక్తులు ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయిలో జీవిస్తూ ఉన్నారు ఆనాటి నుండి ఈ నాటి వరకు ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తి కానీ ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్పతనం కానీ ఆయన ఓదార్పులో ఉన్నటువంటి ఆ గొప్పతనం కానీ ఇంత కూడా వీరు కాలేదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి సహోదరులారా ఆ శాశ్వతమైనటువంటి ప్రేమను ఆ గొప్ప దేవుని యొక్క మాటలను మన హృదయంలో స్వీకరించి దేవునికి ఇష్టానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేత ఒక్క నిమిషం హృదయం మీద చేయి పెట్టుకుని గొప్పదేవిని ప్రార్థన చేద్దాం ప్రభా ఇప్పుడు వరకు మీ సత్యమైన జీవమైన మాటలను పెడచెవిని పెట్టి మిమ్మల్ని అనేక సార్లు తూలనాడి మీ వాక్యానికి విలువ ఇవ్వకుండా ప్రార్థన సమయాన్ని కేటాయించకుండా మీతో కొత్త సమయాన్ని గడపకుండా నా ఇష్టానుసారం నేను జీవించాను ప్రభా నన్ను క్షమించవని ప్రార్థన చేద్దాం ప్రభా ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభా వారిలో ఉన్న ప్రతి ఒక్క బాధను మీకు సమర్పిస్తూ ఉన్నా వారిలో ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని మీకు సమర్పిస్తున్నాను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ కురి చేతిని అక్కడ పెట్టి శిలువ ముద్ర వేసి ప్రభుకి సమర్పించండి తన శాశ్వతమైనటువంటి మాటలతో తన అనంతమైనటువంటి ప్రేమ కృపతో నిన్ను ఈ క్షణమే తాకి స్వస్థపరచబోతున్నాడు సంపూర్ణ విడుదలను దేవుడిని ఇవ్వబోతున్నాడు ఎలాంటి రోగమైనా ఎలాంటి సమస్య అయినా ఎలాంటి ఇబ్బంది అయినా విశ్వాసముతో నీవు ప్రార్థన చేసినప్పుడు విశ్వాసముతో ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు తప్పకుండా గొప్ప కార్యాలు ఆ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు సమర్పించండి నీ కుటుంబ జీవితాన్ని సమర్పించండి ఆర్థిక సమస్యలను ప్రభువుకు సమర్పించండి నీ బిడ్డల భవిష్యత్తును ప్రభుకు సమర్పించండి నీ కుటుంబ తీరును ప్రభువు సమర్పించండి సంతానం లేదని బాధపడుతున్నావా ఉద్యోగాలు లేవని బాధపడుతూ ఉన్నావా నా భార్య నా మాట వినటం లేదు నా భర్త నా మాట వినటం లేదు నా బిడ్డలు నా మాట వినటం లేదని బాధపడుతున్నావా మొదట ఆయన రాజ్యాన్ని నీతిని తిరివెదక్ ఆయన దగ్గరికి రా ఆయనకు తెలియచేయి నీ భారాన్ని ఆయన మీద మోపో ఆ తర్వాత నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించబోతున్నాడు నీ కుటుంబంలో గొప్ప మార్పును ఉన్నాడు నీ బిడ్డలలో భర్తలలో భార్యలో గొప్ప మార్పును ఇవ్వబోతున్నాడు దేవునికి బిడ్డలుగా నిన్ను దీవించబోతున్నాడు దేవునికి కుటుంబముగా నిన్ను మార్చబోతున్నాడు సమర్పించి బిడ్డ ఏ స్వస్థత కోసం నీవచ్చావో విశ్వాసంతో ప్రార్థించు ప్రభు ఎంతో మందిని తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు తన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో నీకు విశ్వాసమున్నదా నీవు నమ్ముతున్నావా అయితే స్వస్థత పొందు అంటున్నాడు నేను ఈ పనిని జీవితంలో చేయగలన నమ్ముతున్నావా స్వస్థత పొందు అంటున్నాడు కాబట్టి మన విశ్వాసమే మనల్ని స్వస్థపరచాలి యాజకుల ప్రార్థనలు మనల్ని స్వస్థపరచాలి తల్లి త్రిసభ ప్రార్థనలు మనం స్వస్థపరచాలి ప్రత్యేకంగా ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నావో ప్రభుకు సమర్పించు అతి త్వరలోనే దేవుడిని సాక్షిగా మార్చబోతూ ఉన్నాడు నీ జీవితంలో కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతూ చేయబోతున్నాడు ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబంలో నీ నీ శరీరంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించబోతూ తొలగించబోతున్నాడు సమర్పించు సకల దూతలారా సకల పునీతులారా ఈ బిడ్డల కోసం ప్రార్థన చేయండి అమ్మ తల్లి మరియా ఈ బిడ్డల కోసం ప్రార్థించి ఏ ఒక్క బిడ్డ కూడా తప్పిపోకుండా